ఎక్కడికిల్తున్నావు? ఇన్ఫార్మర్ ని మీట్ అవడానికి కళా మందిర్ అంటావు. సార్ ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళా మందిర్ లో ఉన్నాం. ఏ మందిర్ లో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ టూ డేస్ లో నా మ్యారేజ్ డే. చీర ఇచ్చి బ్లెస్ మీ సార్, బ్లెస్ మీ. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఇది బాగుందండి, దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. You are watching NTV show. మీరు చూస్తున్నది ETV. ఇదేంటండి, కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు? చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా? యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయికి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసి హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్న వదలరా. ఇంకా నేను బిడ్డకి తండ్రం లేదు. కింద విధ్వంసం మారణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మారణకాండ జరుగుతుంది. జఫాక్ ఇక్కడ చాలా నెట్వర్క్, మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. సార్ అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సార్ సార్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు హలో విశాల్, నువ్వేం నన్ను దూకు. అరే గడి, ఇరా గడి, నా ఫోను, నా ఫోను, నా ఫోను. హలో, ఐఎమ్ కమింగ్ దేర్. అన్నా అన్నా అన్నా, నా పిల్లలు మర్డర్ చేసిరా, నువ్వే పట్టుకోవాలన్నా? సార్ వచ్చారుగా, చూసుకుంటారు, టెన్షన్ పడదు. అన్నా చాలా పెద్ద మాటలు అన్నది. అంటే ఆయన ఉద్దేశం షీజే. ఓకే, పర్సనాలిటీ అలాగే ఉంది, మోడల్ లాగే. కోయిల సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్, అబ్జర్వ్ మీ. ఓకే సార్, కరెక్ట్ గా స్కెచ్ గీచి స్కెచ్ లో పడేలా మర్ర చేశాడంటే షీజే. నువ్వే పట్టుకోవాలన్నా, మాస్టర్ పీస్. పట్టుకుంటా పట్టుకుంటా. సార్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్, ఆ వెపన్ పీస్ కూడా స్కెచ్ గీసి అందులో పడేశాడు సార్. వెళ్ళి పట్టుకో. వద్దు సార్, మీరే పట్టుకోండి. గ్లౌజ్. నా పిల్ల మోడల్నా? ఎన్నిసార్లు చెప్తారా మోడల్ మోడల్ అని? పట్టుకో అన్నా. పట్టుకోవడం కదా వచ్చింది, పట్టుకుంటా. వెంకీ అన్నా, ఆ గన్ తీసి నాకీ చెప్తా? సరే అన్నా, నువ్వే పట్టుకోవాలన్నా. నేనే పట్టుకుంటా. ఇది తీసుకెళ్ళి ఈ గన్ మీద ఎవరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చెక్ చేయించు. ఓకే సార్. కోయిలా సార్, లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, హైట్ 5'6", వెయిట్ 62 కిలోస్, హై హీల్స్ తీసుకోండి. లుక్ దేర్. హై హీల్స్. ఏంటి వెనకాల ఒక అమ్మాయి వస్తుందా? లేదు సార్. ఎవరు నువ్వు? శవాన్ని ఎత్తికెళ్ళడానికి వచ్చాను సార్. బాడీ కూడా తీసుకోపోతున్నా, నువ్వేమన్నా చేయాలన్నా? చేస్తా. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చిన్నగానా? ఈ ఇన్ఫర్మేషన్ కాదు, జఫ్ఫా గురించి. అంత ఇన్ఫర్మేషన్ లాకర్ లో పెట్టిందానా? ఆ లాకర్ నంబర్ ఏమో నాకు తెలియదానా? ఇదేమో చచ్చిపోయిందానా? అది పెద్ద మోడల్ అన్నా, నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తా అన్నదానా? అవునా? ఏమైనా క్లూ ఇచ్చిందా? క్లూ అంటే ఆ పాస్వర్డ్ విషయమే చెప్తలేవు. ఈ పాస్వర్డ్ గురించి ప్రపంచం మొత్తంలో నీకు నాకు మాత్రమే తెలుసు. అన్నా, నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు అని చెప్పిందానా? వెంకీ అన్నా, నీ మోడల్ ఫిగర్ సైజ్ తెలుసా? ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. ఈ వెపన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాడే మర్డర్. బాస్ చెప్పారు. ఓకే వెంకీ, ఓహో
36, 24, 36 అదేనా అన్న? అది మీ ఇద్దరికి తెలుసు, నాకు ఎలా తెలుస్తుందిరా? నాకు తెలుసా అన్న? పద 36, 24, 36 అరే ఓపెన్ అయిందా? ఇది కస్టమర్ సంపాదించిన చాలా సీక్రెట్ అన్న. చాలా డేంజర్ గా వీళ్ళు సంపాదించి కూడా ఇంకా కోరు, సావనికి కూడా ఇంకా కోరు. ఇట్లా పట్టుకుంటారేమో మన మీ ఇష్టం. కొంచెం లేట్ అయింది. విజిటీ గడికి రెండో ఫోన్ ఉంది కదా, అందులో ట్రై చేస్తా. ఈ ఫోన్ కూడా పని చేయట్లా వీళ్ళకి, హిందీలో ట్రై చేస్తా. హలో హలో విశాల్ భాయ్. నమస్కారం, ఎయిర్టెల్ కి స్వాగతం. మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? నమస్కారం, మీకు కూడా స్వాగతం. నన్ను బయటికి లాగ్గలరా? క్షమించండి, సెక్యూరిటీ కోసం మీ కాల్ రికార్డ్ చేయబడుతుంది. మా వద్ద ఉన్న రికార్డ్స్ ప్రకారం గత 2 నెలలుగా మీరు బిల్లు కట్టలేనందున కాల్ కట్ చేయబడుతుంది. హావ్ ఎ నైస్ డే. వా వా, ఇది గంగా స్టైల్. ఆ ఇది గంగా స్టైల్ ఉండు. అరే నీ మీద ఆరేక, ఇంత మంది ఉన్నారు ఇక్కడ, ఎవరి మీద నన్ను ఆరేసినా? నీ మీద ఎందుకు ఆరేసినా? నువ్వు నాకు వాషింగ్ మెషిన్ సాటిస్ఫాక్షనా? హలో, ఈ నెంబర్ కాదు. హలో.